హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మణ్ కిచెన్ నెట్వర్క్. ఈరోజు మనం ఇంట్లో ఉన్న వాటితోనే మూడు రకాలుగా మూడు రైస్ రెసిపీస్ చేసుకోబోతున్నాం. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే చాలా చాలా హెల్దీ కూడా. ఇప్పుడు వీటిని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మనం లెమన్ రైస్ తయారు చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ పల్లీలు వేసుకోవాలి, అలాగే 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోవాలి, అలాగే 1 టీ స్పూన్ మినపగుండ్లు వేసుకొని వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. వీటిని కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. మనం పల్లీలు శనగపప్పు కంటే ముందుగా ఆవాలు జీలకర్ర వేయకూడదు, ఎందుకంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు దీనిలోకి కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1-2 పచ్చిమిర్చీలు ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకోవాలి, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చీలు లైట్గా వేగేంత వరకు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ చూడండి, ఈ విధంగా పుల్లలు పుల్లలుగా వండుకోవాలి. ఇది 1-3 కప్పుల వరకు వేసుకోవాలి, కరెక్ట్గా సరిపోతుంది. పెద్ద కప్పు అయితే 1 కప్పు సరిపోతుంది. ఇప్పుడు పోపులు అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత దీనిలో టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి, అలాగే 1 పెద్ద నిమ్మకాయ మొత్తం పిండేసుకోవాలి. నిమ్మకాయ మొత్తం పిండుకున్న తర్వాత మనం స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. నిమ్మకాయలో ఉండే విటమిన్ సి ఎక్కువ వేడిలో నశించిపోతుంది. ఇప్పుడు అంతా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత పైనుండి కొత్తిమీర వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే, సూపర్ టేస్టీగా హెల్దీగా ఉండే లెమన్ రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు చాలా హెల్దీ అండ్ టేస్టీ రైస్ చేసుకోబోతున్నాం. వెల్లుల్లి రైస్ అది. 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని దానిలోకి 20 వెల్లుల్లి రెబ్బలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి, అంటే ఎర్రగా ఫ్రై చేసుకోవాలి, మాడనివ్వకూడదు. వెల్లుల్లి మాడితే చేదు వస్తుంది. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిలోకి 1 ఉల్లిపాయ పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకోవాలి. వీటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి 5-6 కరివేపాకు రెబ్బలు వేసి వీటిని కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి ఉల్లిపాయలు నెయ్యిలో వేసి ఫ్రై చేయడం వలన చాలా చాలా ఆరోగ్యం, అలాగే చాలా శక్తినిస్తుంది. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న 3 కప్పుల రైస్ వేసుకోవాలి. టేస్ట్ కోసం కొంచెం సాల్ట్ వేసుకోవాలి, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలి. నెయ్యిలో వెల్లుల్లి అలాగే ఉల్లిపాయలు వేయించాం కదా, దానిలోకి 1/2 టీ స్పూన్ షుగర్ వేసుకుంటే అమోఘమైన శక్తి లభిస్తుంది, అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. సూపర్ టేస్ట్ అండ్ హెల్దీగా ఉండే వెల్లుల్లి రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు చాలా హెల్దీ అండ్ టేస్టీ రైస్ చేసుకోబోతున్నాం, అదే జీరా రైస్. దానికోసం 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్రను లైట్గా ఫ్రై చేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర 3 కప్పుల రైస్కి సరిగ్గా సరిపోతుంది. ఇప్పుడు దీనిలోకి కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకోవాలి, అలాగే 1-2 పచ్చిమిర్చీలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి. వీటిని 1 నిమిషం పాటు లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి మనం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసి మరొక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న 3 కప్పుల రైస్ వేసుకోవాలి. ఈ రైస్ని పోపులో అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. జీరా రైస్ వారానికి ఒకసారి చేసుకొని తినడం వలన మన జీర్ణశక్తి అమోఘంగా పెరుగుతుంది. అలాగే మనకు ఏమైనా జీర్ణ సమస్యలు ఉంటే జీరా రైస్ చేసుకొని తినడం వలన జీర్ణశక్తి సమస్యలు తగ్గిపోతాయి. ఇప్పుడు దీనిపైనుండి సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని కొత్తిమీర అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. అంతే, సూపర్ టేస్టీ అండ్ హెల్దీ జీరా రైస్ రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, నేను చేసిన ఈ 3 రెసిపీస్ చాలా చాలా హెల్దీ. వీటిని వారానికి ఒకసారి అయినా చేసుకొని తినండి, చాలా చాలా హెల్దీ. ఫ్రెండ్స్, మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఈ 3 రెసిపీస్ చాలా హెల్దీగా తయారు చేసుకోవచ్చు. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.